హలో గాయస్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యోధ్ న్యాచురల్ థింగ్స్ ఇవాళ మన ఇంట్లో రెసిపీ వచ్చేసి ప్రాన్స్ పచ్చి రొయ్యల కూర ఎట్లా చేయాలో చూద్దాం ముందుగా రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని డైరెక్ట్గా మంటకి కాల్చాలి రెండు నిమిషాలలో కాలిపోతుంది సిమ్ ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి ఆ తర్వాత కంప్లీట్గా ఉన్న ఎల్లిగడ్డని కూడా కాల్చాలి ఇవి కాల్చినవి మాత్రమే మంచి ఫ్లేవర్ని ఇస్తాయి ఇప్పుడు హాఫ్ కేజీ ప్రాన్స్ని తీసుకోండి పచ్చి రొయ్యల్ని వాటిపైన పొట్టు తీసేసి ఉప్పు పసుపేసి బాగా గడగండి ఒక ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి నేను హాఫ్ కేజీకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను దాంట్లో మసాలా దినుసులు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు జాజి పువ్వు ఇవి వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని నాలుగు పచ్చిమిర్చిని రెండుగా చీల్చుకొని వేసుకోండి దాంట్లోనే సరిపడా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఆ తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదండి వాటిని వేసి మంచిగా కలపండి ఇలా రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఉడికించిన తర్వాత ఉడికినవి కొంచెం డార్క్ వైట్లో అవుతాయి ఉడకనివి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాయి మనం కాల్చి పక్కకు తీసుకున్న ఉల్లిగడ్డ ఎల్లిగడ్డల పైన పొట్టుని తీసేసేయాలి బాగా కాలినవి మాత్రం తీసేయాలి కొంచెం గాలిలో ఉంటే పర్వాలేదు వాటితో మంచిగా ఫ్లేవర్ వస్తుంది వీటిని ఆ ఎల్లిపాయల పొట్టు తీసేసి ఈ ఉల్లిగడ్డని ఎల్లిగడ్డని మిక్సీ పట్టుకోవాలి మనం ఇట్లా పేస్ట్ చేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం ఆల్రెడీ ఉల్లిగడ్డని కాల్చినాం కాబట్టి అది లోపల బాయిల్ అయిపోయి ఉంటుంది మనం కర్రీ స్టార్టింగ్లో కాకుండా కర్రీ అయిపోయే టైంకి ఇది వేసుకోవాలి అప్పటి వరకు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూద్దాం మన కర్రీ ఉడికినాయి అన్ని ప్రాన్స్ అన్నీ ఉడికిపోయింది చూడండి వాటర్ ఎట్లా వచ్చేసిందో మనకి రొయ్యల్లో ఉండే వాటరు బయటకు వచ్చేస్తూ ఉంటుంది మనం మా సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూరకి సరిపడా కారం వేసుకోండి ఉప్పు వేసుకోండి నేను హాఫ్ కేజీ రొయ్యలకి రెండు స్పూన్ల కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసిన ధనియా పొడి కూడా రెండు స్పూన్లు వేసుకోండి ఇవి మంచిగా కలపండి మనం దీంట్లో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు రొయ్యలలోంచి వచ్చిన నీళ్ళే సరిపోతాయి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఆ తర్వాత చూసుకున్నట్టయితే కర్రీ ఇట్లా దగ్గరకు వస్తుంది చిక్కగా అయిపోయింది కర్రీ రొయ్యలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇప్పుడు మనము ముందుగానే పట్టుకున్న ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకోండి గుర్తుంచుకోవాలి రొయ్యల కూర చేసేటప్పుడు వాటర్ యాడ్ చేయొద్దు మనం ఇందులో కొద్దిగా చింతపండు రసం కూడా వేస్తున్నాం కాబట్టి అది సరిపోతుంది ఒక రెండు స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేసుకోండి చిక్కదనం కోసం అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇవన్నీ కలిసాక చూడండి కొంచెం చిక్కగా అయింది కర్రీ ఈ టైంలో మనము ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం కొద్దిగా వేసుకోండి ఇది కూడా మీ టేస్ట్ని బట్టి మీరు పులుసు ఎక్కువగా తినేవాళ్ళైతే పులుసు ఎక్కువగా వేసుకోండి తక్కువగా తినేవాళ్ళైతే తక్కువగా వేసుకోండి కర్రీ ఒక చిక్కదనం మీకు ఎంత కావాలో దాన్ని బట్టి ఈ చింతపండు నీళ్ళు అనేవి పోసుకోండి ఇప్పుడు ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు ఉడికిస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుంది కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు చివర్లో ఒక హాఫ్ స్పూను మసాలా పొడి యాడ్ చేసుకోండి మసాలా వేసినాక రెండు మూడు నిమిషాలు ఉడికిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి మన కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి పూరీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి మనం వేసినాం కాబట్టి టేస్ట్ పుల్లగా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్